అలమ్మని మొసుకేసుకుని రమ్మను. గత శనివారం మధ్యాహ్నం మాకు ఈయన వెంకట్రావు గారి నుంచి ఒక ఫోన్ వచ్చిందండి. వాళ్ళ షాప్ ముందు ఒక బాబు, అతని పక్కన ఒక ఆవిడ బాగా తాగేసి పడిపోయి ఉందండి. ఆ పిల్లోడిని అస్సలు పట్టించుకోవట్లేదు. కొంతసేపు చూసారంట, చూసినా సరే ఆవిడ ఇంకా తాగిన మత్తులో నుంచి బయటకు రాలేదండి. ఆ పిల్లోడిని అస్సలు పట్టించుకోవట్లేదు అని పాపం ఈయన తీసుకొచ్చేసి వాళ్ళ షాప్లో కూర్చోబెట్టుకుని ఆ బాబుని, ఆ బాబుకు కావాల్సిన టిఫిన్ పాలు అవి తాగిపించారంట. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఆ బాబుని ఆయన దగ్గరే కూర్చోబెట్టుకుని ఆ బాబుకి ఫుడ్ ఏదో పెట్టేసి కూర్చోబెట్టుకుని 1 గంట 1:30 అయిపోయినా సరే ఆ తల్లి అనుకుంటున్నారంట ఆయన, ఆవిడని వెళ్ళి లేపితే ఆవిడ అసలు లెగిసి ఆ బాబుని చూసుకునే పరిస్థితిలో లేరు. అప్పుడు సార్ ఏం చేశారంటే పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు నా నెంబర్ ఇచ్చారంట. అప్పుడు మాకు ఫోన్ చేశారు, ఇదండి పరిస్థితి మేడం, ఆ బాబుని చూస్తే చాలా చిన్నపిల్లాడు, బాగా ఏడుస్తున్నాడు, ఆవిడ చూస్తేనేమో పొద్దుటి నుంచి కూడా కళ్ళుప్పి చూడట్లేదు అని చెప్పేసి అంటే వెంటనే మేము గంగాభవని గారికి పోలీస్ టీంకి ఇన్ఫామ్ చేసి ఆ బాబుని శిశుగృహాలకు తరలించండి, ఆ మదర్నమో 1-స్టాప్ సెంటర్లో పెట్టండి, అసలు నిజంగా ఆ బాబు తల్లా కాదా అనేది మనం తర్వాత ఆవిడ స్పృహలోకి వచ్చిన తర్వాత నిర్ధారణ చేయొచ్చు కౌన్సిలింగ్ చేసిన తర్వాత. ముందు ప్రస్తుతానికి ఇమీడియట్గా ఆ బాబుని రెస్క్యూ చేసి శిశుగృహాల్లో పెట్టమని చెప్పేసి వీళ్ళకి ఆర్డర్స్ పాస్ చేశాం మేము. మాకు ఈ నెల 20వ తారీఖున ఒక సిడబ్ల్యూసీ చైర్పర్సన్ మేడం గారు, మాధవి మేడం గారు మాకు కాల్ చేసి ఇలా ఒక మధ్య మధ్యలో ఒక మహిళ ఉంది, ఆ మహిళ పక్కన ఒక 3 సంవత్సరాల బాబు బస్ స్టాండ్ పక్కన పడి ఉన్నారని చెప్పి వాళ్ళని రెస్క్యూ చేయమని చెప్పి చెప్పగా మేము ఇమీడియట్గా రెస్క్యూ అయ్యి వాడిని సేవ్ చేసి ఆ బాబుని 1-స్టాప్ సెంటర్కి, మరి అలాగే మధ్య మధ్యలో ఉన్న మహిళని ట్రీట్మెంట్ నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ 1-స్టాప్ సెంటర్కి పంపించడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ మట్టి చేరుకున్న తర్వాత ఆ మహిళ ఈ బాబు తన బాబు అని అర్జెంట్ తన బాబుని వెంటనే ఇచ్చేయమని చెప్పి చాలా గొడవ చేయడం జరిగింది. అయితే ఆవిడ యొక్క ప్రవర్తన మీద మాకు అనుమానం వచ్చి ఆ బాబు యొక్క సంబంధించిన ఆధారాలు తీసుకోమని చెప్పి తీసుకొస్తానని చెప్పి వెళ్ళిన మహిళ సోమవారం వస్తానని మహిళ రాకపోవడంతో మాకు ఆవిడ ప్రవర్తన మీద అనుమానం వచ్చి మాకు ఎస్పీ గారు ఆదేశాల మేరకు అసలు ఏమైందని చెప్పి ఆవిడ గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. దీనిలో శక్తి టీం వాళ్ళని ఇన్వాల్వ్ చేసి శక్తి టీం వాళ్ళకి ఈ అమ్మాయి ఫోటోలను అలాగే ఇచ్చిన ఆధారాలను బట్టి ఎంక్వైరీ చేయమని చెప్పగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. దీనిలో భాగంగా మనకి 3 రోజుల క్రితం ఒంగోలులో ఒక హరీష్ రెడ్డి అనే బాబు మిస్ అయ్యాడని, 3 సంవత్సరాల బాబు మిస్ అయ్యాడని చెప్పి ఏలూరులో ఉన్నాడని చెప్పి వాళ్ళకి తెలిసిందని చెప్పి టూటౌన్ సీఏ గారు చెప్పగా మేము వాళ్ళ తల్లిదండ్రులని వీడియో కాల్లో శిశుగృహ దగ్గర ఉన్న ఈ మాకు ఎవరైతే దొరికాడో ఆ బాలుడిని చూపించగా పోలికలు అయితే కొద్దిగా కలిసే ఉన్నాయి, అయితే పూర్తిగా చెప్పలేము మా బాబు కాదని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ బాబుని కూడా గుర్తించలేదు, అదే ఫిజికల్గా రమ్మని చెప్పడం జరిగింది. తర్వాత రోజు వాళ్ళు మధుర బాబులు వచ్చారు, పోలీసు వాళ్ళు తీసుకురావడం జరిగింది, బాబుని చూసుకున్నారు, ఫిజికల్గా చూసుకున్నారు, వాళ్ళ బాబు కాదని నిర్ధారించింది. మన ఎవరైతే వరిజాల మధురు ఉందో ఆవిడ సాయి సుష్మా, ఆవిడ ఆ బాబే నా బాబుని ఎవరికి ఇచ్చాడు వెంటనే 1-1-3 గారి ఫోన్ నెంబర్ తీసుకుని ఆవిడ ఆయనకి కాంటాక్ట్ చేయడం జరిగింది. అయితే ఆవిడ తన బాబుని ఉమామహేశ్వరం అనే అతని ద్వారా పూజ అనే అమ్మాయికి కొద్ది రోజులు చూసుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది. అదే రోజు మనకి ఎవరైతే ఏదైతే 20వ తారీఖున బాబు దొరికాడో అదే రోజు ఇవ్వడం జరిగింది. అయితే ఆ మహిళ దగ్గరే బాబు ఉన్నాడని, ఆ మహిళ ఆచూకీ దొరకట్లేదని, ఆవిడ గురించి చెప్పుకున్నామని చెప్పి ఆవిడ చెప్పడం ఆవిధం చెందడం జరిగింది. అయితే మా దగ్గర బాబు సేఫ్గా ఉన్నాడు, 20వ తారీఖున మాకు దొరికాడు, శిశుగృహంలో ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే వెంటనే ఆవిడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆవిడ చెప్పిన ముందు బాబుని చూపించకుండా ఆవిడ కొన్ని ఆధారాలు, బాబు మీ బాబు అనడానికి ఆధారాలు ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. ఆవిడ కొన్ని పుట్టుమచ్చలు అలాగే బాబుకి హెయిర్ తీయించామని చెప్పి 15 రోజుల క్రితం పెద్దలకు తీసుకెళ్ళామని చెప్పి, అదే బాబుకి పొట్ట కింద మచ్చలు ఉన్నాయని చెప్పి ర్యాషెస్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది, పుట్టుమచ్చలు కూడా చెప్పడం జరిగింది. అయితే దానిలో బాగా నేను పొద్దున మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిన్న శిశుగృహాకి వెళ్ళి బాబుని తల్లికి చూపించకుండానే ఆవిడ ఏదైతే ఆధారాలు చెప్పిందో ఆ ఆధారాలను బాబు దగ్గర ముందు వెరిఫై చేయడం జరిగింది. ఆవిడ చెప్పింది బాబు దగ్గర ఏదైతే ఆధారం ఉన్నాయో సేమ్ అవి కోయిన్సైడ్ అని, దాంతో మేము ఆవిడే ఆవిడ తల్లి అని అనుకున్నాం. అయితే ఒంగోలులో ఉన్న పేరెంట్స్ వచ్చినప్పుడు బాబు ఎటువంటి రియాక్షన్ కూడా రెస్పాండ్ కూడా అవ్వలేదు. అయితే ఈ మదర్ని చూపించగానే ఇమీడియట్గా వాళ్ళ తల్లిని గుర్తించి తల్లి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు మేము 100% ఆవిడే తల్లి అని చెప్పి మేము నిర్ధారించాం. అయితే ఆధారాలు పూర్తిగా లభ్యం కావాలని చెప్పి మేము ఆవిడతో ఇంకా మాకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లాంటివి, ఇంకేదైనా మాకు ఆధార్ కార్డు లాంటివి ఆధారాలు సబ్మిట్ చేయాలన్నాగా ఆవిడ ఆమె తల్లిని, సుష్మా తల్లిని పిలిపించుకుంది ఈరోజు.
ఆవిడ ఆధారాలు తీసుకొచ్చారు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు. దాంతో 100% ఎటువంటి అనుమానం అయితే లేదు, ఆవిడే ఒరిజినల్ మాత్రమే చెప్పి మాకు నిర్ధారణకు వచ్చాము. అయితే మేము ఇవ్వడానికి మాకు అధికారం లేదు కూడా, మేము సిడబ్ల్యూసీ ద్వారా పెట్టాము. సిడబ్ల్యూసీ కమిటీ ఆవిడే అసలు తల్లి అని చెప్పి నిర్ధారించి ఆధారాలను వెరిఫై చేశారు. వాడి చెట్టు మీదకి ఈరోజు బాబుని ఆ తల్లికి, ఒరిజినల్ తల్లికి అప్పచెప్పడం జరిగింది. ఇలా అసలు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంకటరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి చాలా ధన్యవాదాలు పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగా అంటే ఈ ఒక్క వెంకటరత్నం లాగే చాలామంది కూడా రెస్పాండ్ అయ్యి ఎక్కడైతే ఈ అనాథ పిల్లల్ని ఎవరైనా వదిలేయడం కానీ, ఇప్పుడు మొన్న కూడా 10 రోజుల క్రితం చూసాము, ఒక పుట్టిన పసికందిని వదిలేసి వెళ్ళిపోయారు. అలా వేరే వాళ్ళు ఎవరో ఫోన్ చేసి చెప్తారు. అలాగే మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎక్కడైనా ఎలాంటి సంఘటనలు ఏదైనా ఎదురైనా, అలాగే చైల్డ్ బెగ్గింగ్ కానీ, ఇంకా ఏదైనా పిల్లలకు సంబంధించిన ఏదైనా యూటిజం కానీ, ఇంకా ఏదైనా కూడా మీ ఎదురుగుండా జరుగుతున్న ఏదైనా ఏ పని గురించైనా, అసహాయం కార్యక్రమాలు ఏదైనా లేదా అనుమానాస్పదంగా మీ ఎదురుగుండా ఏదైనా జరిగినప్పుడు కూడా ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మీరు చేసే ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చే సహాయం అది ఒక తల్లి ఇలాంటి బిడ్డల్ని ఆ తల్లి దగ్గర చేర్చే విధంగా అవుతుంది. ఈరోజు మాకైతే ఎంతో సంతోషంగా ఉంది, పర్సనల్గా యాజ్ ఏ మదర్గా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ తల్లి కొడుకుని ఆపరేషన్ వస్తాననే ఇప్పుడు కార్యక్రమం నడుస్తుంది. డీజీపీ గారి ఆదేశం మేరకు ఈ నెల 20వ తారీఖు నుంచి వచ్చే నెల 20వ తారీఖు వరకు ఇది ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. దీనిలో ఆపరేషన్ ఇస్తానంటే ఎవరైతే పిల్లలు తప్పిపోయారో వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ని ట్రేస్ అవుట్ చేసి పిల్లల్ని తల్లి దగ్గరికి చేర్చే కార్యక్రమం ఇది. ఆపరేషన్ స్మైల్ అనేది ఆపరేషన్ ఇస్తానుగా మారింది. ఈ కార్యక్రమంలో భాగంగా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడైతే చైల్డ్ బెగ్గింగ్ కానీ అంటే పిల్లల్ని చాలామంది కిడ్నాప్ చేసి బెగ్గింగ్కి బెగ్గింగ్ మాఫియాకి అప్పచెప్పడం జరుగుతుంది. వాళ్ళు పిల్లల్ని రకరకాలుగా వాళ్ళ ఇబ్బందులు పెట్టి బెగ్గింగ్ చేసి చేయించి వాళ్ళ ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరి మీద కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం మేము, షీటీఎంలో కూడా పంపించడం జరుగుతుంది. అయితే మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంటే, మీ ఎక్కడైతే పిల్లలు ఉన్నారో ఇలాంటి అనాథ పిల్లలు కానీ లేదా ఎవరైనా వాళ్ళ పిల్లలు కాదు అని మీకు అనుమానం వచ్చినట్లయితే, మీ ఇళ్ల పక్కన ఉన్నప్పుడు కానీ లేదా మీ గ్రామంలో కానీ ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీడియా వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మీ అందరి సహాయ సహకారాలు అయితే ఇలాంటి మన విజయం సాధించవాలి కాబట్టి ఇదైతే చాలా గొప్ప విజయంగా నేను పేర్కొన్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. వెంకట్రావు అండి, నేను పాతకాలపు వ్యాపారం చేస్తాను. నేను ఉదయం 9 గంటలకి షాప్కి వెళ్తానండి. షాప్కి వెళ్ళి షాపు ఓపెన్ చేయడానికి ముందు పిల్లవాడు ఏడుపులు వినబడి, ఏడుపులు వినబడటంతోనే నేను వెళ్ళి పిల్లవాడు ఎవరి పిల్లవాడు ఏంటో చూస్తే అక్కడ ఒక అమ్మాయి బాగా తాగి స్పృహ లేని స్థితిలో ఉంది. ఆ స్థితిలో ఉంటే ఆ అమ్మాయిని ఒకసారి కర్రపులతో లేపి చూశాను, కానీ లేగల లెక్క అంటూ ఉంటే ఆ పిల్లవాడిని పట్టించుకోకపోతే ఆ పిల్లవాడిని తీసుకొచ్చి మా షాపులో పెట్టుకొని ఆ కుర్రవాడికి కావాల్సిన తినడానికి మా దగ్గర ఉన్నది పెట్టి ఆ కొరని 2 గంటలు 3 గంటల సేపు మేము అలాగే ఆడిచ్చి మాతో పాటు ఇంకా ఉన్నారు వాళ్ళు కూడా అందరూ కలిసి ఆడిచ్చారు. పిల్లల్ని ఆడిచ్చి 1 గంట దాకా సరి చేసి చూసాం పిల్లల్ని, కానీ అమ్మాయి లేచేస్తులో లేదు. అప్పుడు మేడం గారికి నేను ఫోన్ చేసి ఇలా ఉన్నారండి, ఒక అమ్మాయి పట్టించుకోకుండా పిల్లవాడిని చూస్తుంది కనుక ఈ పిల్లవాడిని శ్రమదక్షణలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి ఆ మేడం గారికి చెప్పడం జరిగింది.